స్వాగతం, నేను మీ కావ్య. ఈ మధ్య ఏపీ రాజకీయంలో వై నాట్ గోల్ ఎక్కువైంది. గత ఎన్నికల్లో ప్రజలు 151 సీట్లు ఇచ్చారని, ఈసారి ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని జగన్ టార్గెట్ గా పెట్టుకున్న విషయం తెలిసింది. అసలు ప్రజలకు అంత మంచి చేస్తున్నామని అలాంటప్పుడు 175 సీట్లు ఎందుకు గెలవలేమని వై నాట్ 175 అని జగన్ అంటున్నారు. అంటే కుప్పంతో సహా అన్ని సీట్లు గెలుస్తామని అంటున్నారు. అయితే జగన్ కు కౌంటర్ గా చంద్రబాబు కూడా అదే వై నాట్ కాన్సెప్ట్ అందుకున్నారు. కాకపోతే ఆయన వేరే స్టైల్లో మొదలు పెట్టారు. 175 స్థానాల్లో వైసీపీని ఓడించడమే తమ లక్ష్యమని, అసలు వై నాట్ పులివెందులు అని బాబు అంటున్నారు. అంటే పులివెందుల్లో కూడా జగన్ ని ఓడిస్తామని అంటున్నారు. ఈ మధ్య వై నాట్ పులివెందులు అనే స్లోగన్ ఎక్కువగా పలుకుతున్నారు. అదే సమయంలో కుప్పంలో గెలుస్తామని వైసీపీ హడావిడి చేస్తుందని, ఈసారి అక్కడ 100,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నామని బాబు తాజాగా జోనల్ సదస్సులో భాగంగా నెల్లూరులో జరిగిన సమావేశంలో అన్నారు. అయితే బాబు చెప్పినవి సాధ్యమవుతాయా అంటే కష్టమనే చెప్పాలి. అందులో మొదట పులివెందులలో జగన్ ని ఓడించడం అసాధ్యమైన పని, కాకపోతే వైసీపీని టెన్షన్ పెట్టడానికి అదొక మైండ్ గేమ్ అని చెప్పవచ్చు. అలాగే కుప్పంలో బాబుకు 100,000 మెజారిటీ కూడా డౌటే. గెలవడం ఈజీ ఏమో కానీ 100,000 మెజారిటీ అంటే కష్టమనే చెప్పాలి. కాబట్టి బాబు చెప్పేవి పెద్దగా వర్కౌట్ కావనే చెప్పాలి. అదే సమయంలో జగన్ అన్నట్లుగా వై నాట్ 175 అనేది కూడా అసాధ్యమనే చెప్పాలి. అది కూడా ఒక మైండ్ గేమ్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీవోటి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.